హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో అయితే డీమార్ట్లో తీసుకున్న కొన్ని ఐటమ్స్ చూద్దామండి. స్టీల్ కప్స్ తీసుకున్నాము. ఈ మధ్యలో అందరు ఇవే వాడుతున్నారు కదా, హెల్తీ కూడా మంచిదని చెప్పేసి. 89 రూపీస్ది 59 రూపీస్ పడిందండి. టీ ఎక్కువ పట్టద్దు అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాము. బయట నుండి చూస్తే చాలా పొడవుగా ఉంది, చూడండి, 2 ఇంచెస్ కంటే ఎక్కువగా ఉంది బయట నుంచి. ఇంకా లోపల నుంచి చెక్ చేస్తే జస్ట్ 1 ఇంచ్ ఉంటుంది అంతే. టీ అనేది తక్కువ పడుతుంది, చూడడానికి కూడా మంచిగా లుక్ ఉంటుంది అని చెప్పేసి. క్వాలిటీ అయితే మస్తు ఆసం ఉండండి, ఇంకా వేరే వంక పెట్టాల్సిన అవసరం లేదు, సూపర్గా ఉంది క్వాలిటీ. మొత్తం 4 కప్స్ తీసుకున్నామన్నమాట. వేడి కూడా అంత త్వరగా అనకంటే చేయి కాలదన్నమాట. మందంగా ఉంది, చాలా మందంగా ఉంది స్టీల్ అనేది. ఆ తర్వాత ఈ ప్లేట్స్ తీసుకున్నాము. ఇది 35కి ఒక ప్లేటు, చిన్న చిన్న గిన్నెల మీదకి పెట్టడానికండి. చాలా మందంగా ఉంది, ఎంత మంచి క్వాలిటీ ఉందో. ఒక పీస్ వచ్చేసి 35. గిన్నెలకి ఏమైనా కర్రీ ఊర్ చేసుకున్నట్లు ఉండడానికి ఇవేమి, ఇంకా అందులోనే సేమ్ కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. ఇవి 45 రూపీస్, కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి ముందు వాటితో కంపేర్ చేసుకుంటే. మస్తు మెరుస్తూనే మంచిగా ఉన్నాయి చూడ్డానికి. ఆ తర్వాత టీ ఇక ప్లాస్టిక్ దానిలో పడబోయేద్దని ఫిక్స్ అయిపోయి ఈ స్టీల్ది తీసుకున్నాము. ఇది కొంచెం క్వాలిటీ బెటర్ది, 45. ఇంకో స్టీల్ది ఉంది, 35, 28, 2-3 రకాల్లో ఉన్నాయి. ఇది బెటర్గా అనిపించింది. టీ పౌడర్ కూడా మళ్ళీ గ్లాస్లో పడిపోకుండా కొంచెము హోల్స్ అనేటివి చిన్నగా ఉన్నాయన్నమాట ఈ జాలికి, క్వాలిటీ మంచిగా ఉంది. ఆ తర్వాత ఇంకోటి వాటర్ బాటిల్, ఇది కూడా మంచిగా ఉంది, 179 రూపీస్కి వచ్చింది స్టీల్ వాటర్ బాటిల్. లీటర్ పడతాయి అండి ఇందులో వాటర్. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్, టేక్ కేర్.